ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రోజుకు 50,000కు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని పద్మావతి స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిని గురువారం ఆయన తనిఖీ చేశారు. పీపీఈ కిట్లు ధరించి కరోనా రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. పొందుతుంది రేపటి నుంచి మీ లంచ్ మేము మారుస్తాం సరేనా? ఇమీడియట్గా కాంట్రాక్ట్ మాట్లాడాలి. మాట్లాడి రేపటి నుంచి కొత్త వాళ్ళు చేస్తాం. డాక్టర్లకి నర్సులకి అయితే అవి చేతులు పెట్టేసి దండం పెడతాం. దండం చేసే మన ఎవరు డాక్టర్ నర్సులు వాళ్ళు ఎవరు కట్టకపోయినా ప్రతిలో కానీ అటువంటి వాళ్ళు చేసే పనులు వల్ల మనం చేసే సర్వీస్ కూడా డబ్బు